హైవీస్ వెల్కమ్ టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు ఒకవైపు రాజకీయాలకు సంబంధించిన విషయాలపైన స్పందిస్తూనే మరోవైపు సినిమాల గురించి కూడా చర్చలు జరుపుతున్నారు అయితే ఎక్కువగా పవన్ సినిమా బాధ్యతలను దర్శక నిర్మాతలపైనే వేస్తున్నారు దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కూడా పవన్ ఇచ్చిన ఫ్రీడమ్ ని ఏ మాత్రం చెడగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొదట పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ ని లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే దిల్ రాజ్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి దాదాపు ఆ సినిమా షూటింగ్ పనులు ఎండింగ్ లోనే ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అయిపోతే సినిమా రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది లాక్డౌన్ తర్వాత సమ్మర్ ఎండింగ్ లో పరిస్థితులను బట్టి సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది ఇక పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో ఒక పీరియాడిక్ సినిమా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ పనులను ఎప్పుడో ఫినిష్ చేశారు పవన్ కళ్యాణ్ లుక్ కూడా సిద్ధమైంది ఇక షూటింగ్ స్పీడ్ పెంచుదాం అనుకున్న సమయంలో సడన్ గా బ్రేకులు పడ్డాయి అయితే ఆ సినిమాలో ఇంకా చాలా మంది నటీ నటుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది ఈ విషయంలో ఇంతవరకు ఒక క్లారిటీ అయితే రాలేదు బాహుబలి బ్యూటీ అనుష్క శెట్టి మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఒక పవర్ఫుల్ లేడీ వారియర్ పాత్ర కోసం గత కొంతకాలంగా చాలా మంది హీరోయిన్స్ ని అనుకుంటున్నారట ఎవరు కూడా సెట్ కాకపోవటంతో ఫైనల్ గా బాహుబలి దేవసేనను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇక వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ పై ఆడియన్స్ కు ఒక ఫస్ట్ లుక్ తో క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు ఆ సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి మరి ఇక కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఖుషి నిర్మాత నెక్స్ట్ ఇయర్ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటుంది సో మొత్తం మీద ఈ రకంగా పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగుతుంది దేవసేన మరి ఈ రకంగా ఆవిడ గనక ఉంటే సినిమాకి కూడా ఒక ప్లస్ పాయింట్ గా ఊహించవచ్చని కొందరు అనుకుంటున్నారు మరి మొత్తం మీద మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అనుష్క గారిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు డైరెక్టర్ క్రిష్ అన్ని అనుకున్నట్లు జరిగితే పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ లుక్ ఈ సినిమాపై క్లారిటీ ఆయన పుట్టినరోజున మన ముందుకు రాబోతుంది మరి ఇంతకు ముందు కూడా క్రిష్ గారు అదే మాట చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ గురించి షేర్ చేయండి